అందరికీ నమస్కారం. ఈరోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువవుతున్నాయి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పి లేడీస్లో ఓవరీస్లో సిస్టులు ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఈ సిస్టులు ఫామ్ కావడానికి యాక్చువల్గా సిస్టులు ఫామ్ కానీ ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు సిస్టులు ఎందుకు ఫామ్ అయిపోయి దీనికి మెడిసిన్, ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. ఆ సిస్టులు తగ్గిపోవడానికి దానికి హార్మోన్స్, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాంతోపాటు మనకు హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం, లేకపోతే పీరియడ్స్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉండడం, రకరకాలు గైనిక్ ప్రాబ్లమ్స్, ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువ అవుతుంటాయి. కొంతమందికి ఇది ఉంటే కన్సీవ్ కూడా కావడం కష్టం అవుతుంటుంది. అసలు ఈ పీసీఓడి ప్రాబ్లం రావడానికి సింపుల్గా హార్మోన్ డిస్టర్బెన్స్ అని చెప్పేస్తారు. అసలు హార్మోన్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది, దాని బేసిక్ రీజన్ తెలియాలి కదా. ఒబేసిటీ, వెయిట్ పెరిగామనుకోండి, ఉన్నటువంటి చాలా రీజన్స్లో ఒబేసిటీ అనేది మ్యాక్సిమం రీజన్. చాలామందికి చిన్న వయసులోనూ కొంతమందికి పీసీఓడీలు వస్తున్నాయి, అంటే అరౌండ్ 18-19 ఇయర్స్ గర్ల్స్కి కూడా వస్తున్నాయండి పీసీఓడీ. ఎందుకు వస్తుందని చూస్తే సేమ్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం. బెల్లీ వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ముఖ్యంగా బెల్లీ వెయిట్, హిప్స్, బటక్స్, థైస్ పెరిగితే నష్టం లేదు, కానీ బెల్లీ వెయిట్ పెరిగిందనుకోండి, ఆ బెల్లీ వెయిట్ వల్ల మన ఓవరీస్ మీద, ఫాలోపియన్ ట్యూబ్స్ మీద, యుట్రస్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడేసరికి దానికి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ రాదు. బ్లడ్ సర్క్యులేషన్ రాకపోయేసరికి ఉన్నటువంటి తక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాని నుంచే మ్యాక్సిమం సప్లై తీసుకునే దానికి మన ఓవరీస్ మౌత్స్ క్రియేట్ చేస్తాయి. ఆ మౌత్ని సిస్టులు అంటారు, గడ్డల్లాగా ఉంటాయి. మీకు ఎప్పుడైతే నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ వచ్చేస్తుందో అక్కడ ఆ మౌత్స్ అనేటివి షింక్ అయిపోతూ ఉంటాయి. దీనికి ఇండైరెక్ట్ వే అవి షింక్ అయిపోతూ ఉంటాయి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలంటే ఏం చేయాలి, మళ్ళీ తిరుక్కొని రావడమే. ఇలా డైరెక్ట్ ఉండేది కాస్త ఎక్కడైతే మనకు తెలియదో అలాగే క్లియర్ అవ్వాలి, వెనక్కి వెళ్ళాలి. సో ఎలా వచ్చిందో అలా పోవాలి. కాబట్టి ముందు వెయిట్ తగ్గడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు అనవసరంగా ట్యాబ్లెట్ వాడి ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. బేసిక్ రీజన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు ఎందుకో కారణం వచ్చింది అలా కాదు. చాలామందికి వెయిట్ పెరిగాము దీనికే వచ్చింది అని చెప్పి ఒప్పుకోవడం ఇష్టం ఉండదు, మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో నేను వెయిట్ పెరిగాను దానికోసమే పీసీఓడి ఇచ్చిందని ముందు యాక్సెప్ట్ చేయండి. మీరు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ స్టార్ట్ అయిపోయినట్టే మీకు. సో ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. వెయిట్ రిడక్షన్ అనేది అతి కష్టం అని చెప్పి చాలామంది నమ్ముతారు. అబ్బా ఇది చాలా కష్టం, ఎందుకంటే నోటిని కట్టేసుకోవాలి. బేసికల్గా వచ్చే ప్రాబ్లం అక్కడ మనం టేస్ట్కి బానిసలం అయిపోయాం. సో కాబట్టి ఎప్పుడైతే మీరు వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడే మీ పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ కావడం మొదలైందని అర్థం. కాబట్టి బెల్లీ వెయిట్ ఎస్పెషల్లీ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి, అబ్డామినల్ యాబ్స్ అంటాం, అటువంటివి కానీ ఎక్కువగా చేయగలిగితే మీకు బెల్లీ మీద ప్రెషర్ తగ్గుతుంది, అక్కడ ఉన్నటువంటి ఓవరీస్కి, ఫాలోపియన్ ట్యూబ్స్కి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఆటోమేటిక్గా వెయిట్ తగ్గి వెయిట్ తగ్గితే మీకు మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. మా సంజీవుని నిజకుల్లో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, వెయిట్ తగ్గడానికి కానీ మిగతా ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటారు. అటువంటి వాళ్ళని కొంచెం డైట్ పెట్టేసి మేము కొన్ని పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేసి యోగా చేయించగానే 3 డేస్కి పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ప్రీ ఫోన్ కూడా అవుతూ ఉంటాయి కొంతమందికి, ఎప్పుడో రావాల్సిన కాస్త 2-3 రోజులు ముందే వచ్చేస్తుంటాయి. ఇటువంటి కేసులు కూడా ఉంటాయి. అంటే మనం యోగా చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు, మన పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. కాబట్టి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది పొట్ట, పొట్ట తగ్గించుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయండి. బెల్లి దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయండి. ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడద్దు, హార్మోన్ ట్యాబ్లెట్స్ అని. ఇవి రాగానే ఒబేసిటీని పక్కన పెట్టేసి మీకు ఈ హార్మోన్ ఎలా ఉంది, ఆ హార్మోన్ ఎలా ఉంది, ఈ ల్యాబొరేటరీ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగడమే సరిపోద్ది. ప్రాబ్లం ఇక్కడే ఉంది, మనకే తెలుసు. సో మన ప్రాబ్లంకి డాక్టర్ ఎవరు, మనమే. సో మనం వంటింట్లోకి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి డైట్, డైట్ ఈజ్ ద మెడిసిన్ అని చెప్తున్నాం కదా, అదే తీసుకుంటే సరిపోతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. కాబట్టి మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంటే వెయిట్ తగ్గడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెయిట్ తగ్గడానికి చాలా టిప్స్ ఉన్నాయి. డైట్, ఆహారంలో కొంచెం క్యాలరీస్ తగ్గించండి, వర్కౌట్ ఎక్కువ చేయండి, ప్లస్ స్ప్రౌట్స్ లాంటివి ఎక్కువ తీసుకోండి, ప్రాపర్ స్లీప్ ఉంచండి, అండ్ ఎవ్రీ 1 అవర్కు వాటర్ తాగండి. ప్లస్ అలాగే కొన్ని స్పెసిఫిక్ యోగాసన్స్ ఉంటాయి అబ్డామిన్కి సంబంధించి, పడుకొని నడుము లేపడం, సింగిల్ లెగ్ రేజింగ్, డబుల్ లెగ్ రేజింగ్, ప్లస్ సైక్లింగ్ లాగా చేయడం, అంటే పొట్ట తగ్గడానికి పనిచేసేటి యాప్స్ అంటాం వీటిని. ఇటువంటివి కానీ చేసుకోగలిగితే పొట్ట దగ్గర ఉండేటువంటి ఫ్యాటే మొబిలైజ్ అయిపోతుంది, కాబట్టి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంట్లోనే మీరు బెల్లి వెయిట్ తగ్గించుకోవచ్చు, ఆటోమేటిక్గా మీ పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దీనికి ఎటువంటి మందులు
మీరు వాడాల్సిన అవసరం లేదు. సరేనా? ఓకేనా? ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.